హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియో, మంచి మొక్క ఏంటంటే మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడే మొక్క. ఆడవాళ్ళకనే కాదు, ఎక్కువగా ఆడవాళ్ళకి, మిగతా అది కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడే మొక్క. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, మన గార్డెన్లోనే మనకు అన్నీ చేసుకోవచ్చండి. మనకు కూరగాయలే కాదు, ఆకుకూరలే కాదు, మెడిసిన్సే కాదు, హెయిర్ ప్యాక్సే కాదు, ఫేస్ ప్యాక్సే కాదు, ప్రతిదీ మన గార్డెన్లోనే. గ్రీన్ టీల కాంచి మామూలుగా అన్నీ మన గార్డెన్లోనే మనకు అన్నీ చేసుకోవచ్చండి. ఫ్రైడ్ రైస్ కావాలని చేసుకుంటే అక్కడక్కడ అన్ని పట్టికలు చేసుకుంటాం. ఒక కదంబం కిచడీ చేసుకోండి, మన రకాల అన్ని రకాల కూరగాయలు మన తోటలో ఉంటాయి, ఒక్కొక్కటి పట్టికలు చేసుకుంటాం. ఇలా ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను కదా. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు మంచి వీడియో ఏంటంటే గుంటగలగ రాకు అండి. దాన్ని గుంటగలగ రాహ అంటారు, బ్రాహ్మి అంటారు, తర్వాత చాలా పేర్లు ఉన్నాయి. అంటే శాస్త్రీయంగా చాలా పేర్లు ఉన్నాయి. మన వాడుక భాషలో దాన్ని గుంటగలగ రాకు అంటాం. గుంటగలగ రాకు అంటే అది ఎక్కడికక్కడ పుట్టేసేదేనండి, చాలా అసలు విపరీతంగా అనమాట. అలాగే మన గార్డెన్లో కూడా మన విత్తనాలు వేయకుండా కొన్ని వచ్చేస్తుంటాయి మనకి. ఆ వచ్చినట్లో గుంటగలగ రాట ఒకటి మాకు ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే టైం ఉంటే వాటిని చక్కగా గ్రో చేస్తాను, లేదనేసి అంటే వాటి పీక్ పారేస్తుంటాం. అంటే ప్లేస్ సరిపోదు, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, మొత్తం మొక్కల పని ఎక్కువ ఉంది అంటే తీసేస్తుంటాను. కానీ నేను మాత్రం దాన్ని మాత్రం తీసేస్తూ చాలా బాధపడ్డాను. లేదు, ఇక్కడ నుంచి దాన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, సేవ్ చేసి మనం యూజ్ చేసుకోవాలి, అది అందరికీ తెలియాలనేసి ఈరోజు వీడియో అండి. ఈరోజు వీడియో మనం గుంటగలగ రాకుని ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, అసలు గుంటగలగ రాక అంటే ఏంటనేది ఈరోజు వీడియో అండి. రెండు చూద్దాం. గుంటగలగ రాకు ఇదిగోండి, నాకు మొక్కల్లో దొరికింది, తీసుకొచ్చి ఇక ఈ కవర్లో మట్టి పోసి, మన కుండీలు ఖాళీ లేకపోయినా కూడా దీనికోసం పెద్ద ప్రత్యేకం కుండీ అక్కర్లేదండి. ఇలా కొంచెం కవర్లో మట్టి పోసేసి పెంచుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది గుంటగలగ రాకు. ఇది కొంచెం చిన్నగా పువ్వులు కూడా వస్తాయి. ఈ కుండీలో కూడా పెట్టాను నేను, చిన్న కుండీ ఉంది దానిలో పెట్టాను. చూస్తే ఇలా పువ్వులు వస్తాయి. ఈ పువ్వులే విత్తనాలండి. ఇదిగోండి ఇలా మాడిపోయి ఇలా రాలిపోయి మనకేంటంటే గార్డెన్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా సీడ్ రెడీ అని చూసారా, ఇదిగోండి సీడ్స్. ఈ పువ్వులు ఎండిపోయి మనకు సీడ్స్ రాలిపోయినాయి. ఇదిగోండి ఇవే సీడ్స్, ఇవి రాలిపోయి మనకు చక్కగా పుట్టేస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న ఉన్నాయి కదా, ఇవి ఇలా మొక్కల్లో పడేసామంటే మంచిగా పుట్టేస్తే మనం పడేయక్కర్లేదు. ఈ ఎండిపోయిన పువ్వులు అవే ఎగిరి పడిపోతుంటాయి. ఇది నాకు ఇలా కనకాంబరాల్లో కూడా పుట్టిన చూద్దాం రండి. ఈ చిన్న కుండీలో మంచిగా కనకాంబరం పెట్టాను నేను, మద్రాసు కనకాంబరం. ఇది వర్షాలకి ఇలా అయిపోయింది, మద్రాసు కనకాంబరము. దానిలో ఇలా పుట్టేసింది. ఇలా ఇక్కడ కూడా, ఇది కూడా కనకాంబరం మొక్క. కనకాంబరం మొక్క చిన్న టబ్బులు చాలు కదా అనేసి ఇందులో పెట్టాను. ఇందులో కూడా పుట్టేసింది. ఈ విధంగా ఎక్కడికక్కడ పుట్టేస్తూ ఉంటుందండి. నా గార్డెన్ అంతా కూడా ఉంది, అన్ని కుండీల్లో ఉంది. ఎక్కువగా ఉన్న దాంట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను, పోల్చుకుంటారు మీరు అని అనేసి. ఈ గుంటగల రాకని ఏం చెయ్యాలి, ఈ గుంటగల రాకని ఏం చెయ్యాలి అని అనేసి అంటే అందరూ తెలిసింది, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ అంటే దీన్ని చక్కగా ఆకులు కొమ్మలతో కలిపి మెత్తగా రుబ్బేసి అందులో ఒక మందారాకో ఏదో మెంతులో వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ చేసి తలక పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎంత మంచిది అనేసి అంటే అది కుదుర్లకి వెళ్ళడము, హెయిర్ గ్రోత్కి ఏంటి, స్కాల్ప్కి, అంటే మన హెయిర్ సంగతి కాకుండా మన స్కాల్ప్కి, మన స్కాల్ప్కి, మన కపాలానికి చాలా ఇది మెడిసిన్ అండి. దానికి అప్లై చేయడం వల్ల మన జుట్టు ఏముంది, ఇప్పుడు ఉన్న జుట్టైనా ఊడిపోకుండా ఉంటే చాలు మనకి, ఇది జుట్టు పెరుగుతుంది, జుట్టుకు చాలా లాభాలు ఉన్నాయి. అలా ఎందుకు వస్తున్నాయి లాభాలు అంటే ఇది హెయిర్ రూట్స్లోకి వెళ్ళి దీన్ని మెడిసిన్ వర్క్ చేస్తుంది అన్నమాట. వర్క్ చేసినప్పుడు మన స్కాల్ప్కి, మన హెల్త్కి మంచిది, దాని ద్వారా అది హెల్తీగా ఉంటుంది కాబట్టి జుట్టు పెరుగుతుంది అన్నమాట. అది రెండో ఆప్షన్. మన ఏంటంటే జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం, కానీ కాదు, మన స్కాల్ప్కి కూడా చాలా మంచిదండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది స్కాల్ప్కి పచ్చి ముద్దగా చేసి పెట్టుకుంటాం. పచ్చిగా చక్క ముద్ద పేస్ట్ చేసేసుకొని అందులో మెంతులు వేసుకొని చక్కగా మెంతులు నానబెట్టిన మెంతులు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఇంకొక పద్ధతి ఏం చేస్తామంటే ఈ ఆకులన్నీ చక్కగా పచ్చి ఆకులని చక్క కొబ్బరి నూనె కొంచెం మరిగిన తర్వాత ఈ ఆకులు వేసి కొంచెం మరగనిచ్చి వదిలేస్తే ఈ ఆకుల్లో ఉన్న మెడిసిన్ అంతా కూడా మనకి ఆయిల్లోకి దిగుతుంది. దాన్ని మనం హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు, హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు, హెయిర్ ప్యాక్గా వాడుకోవచ్చు. ఇంకా అద్భుతమైన నిజం నాకు తెలిసింది ఏంటంటే, నేనైతే ఇప్పుడు ఒక ట్రై నేను చేసేదైతే మాత్రం హెయిర్ ఆయిల్ చేసుకున్నాను, తర్వాత స్కాల్ప్కి పెట్టుకోవాలనుకో, హెయిర్కి పెట్టుకోవాలనుకుంటున్నాను, కొంచెం ఎండలెక్కితే పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా హెయిర్ ప్యాక్స్ ఎప్పుడైనా కూడా మనం పెట్టుకునేటప్పుడు అది హెన్నా అవ్వచ్చు, మన గార్డెన్లో దొరికితే ఆకుకూరలతో అవ్వచ్చు, మన గార్డెన్లో దొరికితే ఎలవేరా అవ్వచ్చు, ఏదైనా తలకు అప్లై చేసుకోవాలనుకుంటాం కదా న్యాచురల్ది ఇవన్నీ అనేసి. ఎప్పుడు కూడా వర్షాలు పడేటప్పుడు కానీ, మబ్బుగా ఉండేటప్పుడు కానీ, సాయంత్రం నా ఈవినింగ్ టైంలో కానీ అస్సలు పెట్టుకోకూడదండి హెయిర్ ప్యాక్స్. అంటే ఫస్ట్సారి మీకు ఏం అవపోయారో దాని ఎఫెక్ట్ మీద కొన్ని రోజులు ఉండే చలవ చేసేస్తుంది అన్నమాట తలకి.
అది చేస్తుంది. మనం సాయంత్రం పెట్టుకున్నామంటే ఏం చేస్తాం, నా 2 అవర్స్ ఉంచే తలస్నానం చేసరికి రాత్రి అయిపోతుంది. రాత్రి తలస్నానం మంచిది కాదు కదా. అందులో హెయిర్ అది ప్యాక్ వేసినప్పటికీ అది కొంత కూలింగ్ కూడా అవుతుంది, మనకి స్కాల్ప్ చలవ చేస్తుంది అంటాం కదా, చలవ కూడా చేస్తుంది, కూలింగ్ అవుతుంది. అందుకు ఎప్పుడు హెయిర్ ప్యాక్స్, అలాగే తర్వాత వర్షాలు పడేటప్పుడు ముసురుగా ఉండే, ముసురుగా అంటే అసలు ఆ రోజు ఎండే రాదు, చినుకులు పడుతూ ఉంటాయి, అలాంటప్పుడు అస్సలు పెట్టకూడదండి. ఆ వాతావరణం చల్లవదనానికి మన తల మీద పెట్టుకునేసరికి కొంతమంది సైనస్లు అవి జలుబులు కొంచెం ఆస్తమాలు ఉన్న వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. లేదు నాకు ఎప్పుడు అలవాటు ఉందంటే అది మీ ఇష్టం అది. అలాగే నా నేనైతే చిన్న జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పాను. అలాగే హెయిర్ ప్యాక్ విషయంలోనే అలా జరుగుతుంది కదా, ఆయిల్ అయితే ఇంక నిత్యం రాసుకోవచ్చు చక్కగా మనం. అది ఆ ఆయిల్ ఎవరెవరికి వాడాలంటే అన్ని వయసులు వాళ్ళు వాడుకోవచ్చండి, అన్ని పిల్లలకి వాడవచ్చు, పెద్దవాళ్ళకి మగవాళ్ళకి అందరూ కూడా హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు. అలాగే ఇంకా హెయిర్ ప్యాక్ విషయానికి వచ్చేసరికి కూడా చిన్నపిల్లలకి మన హెయిర్ ప్యాక్స్ వేయం కదండి, మ్యాక్సిమం 15 ఏళ్ళైనా రావాలి కొంచెం హెయిర్ ప్యాక్స్ అయిన వాళ్ళు. అంటే ఈ 15 ఏళ్ళలోపు వాళ్ళకు ఉన్న ఎనర్జీ వాళ్ళకి అన్నిటికీ అది శరీర ఎదుగుదలకి పెరుగుదలకి అన్నిటికీ సరిపోతుంది, వాళ్ళు పౌష్టికాహారం పెడితే సరిపోతుంది. ఓ 15 ఏళ్ళు 18 ఏళ్ళు నిన్న పిల్లల దగ్గర నుంచి హెయిర్ ప్యాక్స్ వేస్తే బాగుంటుంది అనమాట. అలాగే మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ముద్దగా నూరి హెయిర్ ప్యాక్ అన్నాను కదా, హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిల్కి ఆ రెండు అయిపోయింది కదా. ఇంకా అద్భుతమైన విషయం నేను తెలుసుకున్నది ఏంటంటే, దీని గురించి చాలామంది సీనియర్స్ చెప్పారు నాకు, దీన్ని వంటల్లో వాడుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. గుంట కలగరాకంటే ఏదో పిచ్చి మొక్క ఏదో తలక పెట్టుకోమన్నారు, ఓకే పైపు అయినా పెట్టుకుంటాం కడిగేస్తాం పోతుంది కదా అనుకుంటున్నాం, కానీ ఇది పప్పులో వేసుకోవచ్చటండి, తినొచ్చటండి. నేనైతే ఎప్పుడు తినలేస్తామా, నేనైతే ఇప్పుడు వాడలేదు. మీరు పూర్తిగా గూగుల్లోని వాటిలో సెర్చ్ చేసి మీకు అది నమ్మకం కలిగితేనే మీరు తినండి, నేనైతే ఇప్పటికొచ్చి తినలేదు, కానీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ట్రై చేసినట్టయితే మాత్రం మీకు వీడియోలో తెలియచేస్తాను, నేనైతే ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు. ఇది తింటారు అని కూడా తెలిసింది. ఇది తినడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ పెయిన్స్, అంటే మైగ్రేన్ పెయిన్ తర్వాత తలనొప్పి ఏది ఉన్నా కూడా దీంతో తగ్గుతుందటండి. ఇది కడుపులో తీసుకోవడం వల్ల తలనొప్పులు తగ్గుతాయని చెప్పారు నాకు. సరేలేండి, ఇంకా ట్రై చేయలేదు. ఎవరైనా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి తిందాము అనుకుంటే, ఎందుకంటే కడుపులో తినాలని కొంచెం ఆలోచిస్తాం కదా. అది మీకు ఎవరైనా ఫ్రెండ్స్, నాకైతే మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి ఏంటంటే, మీ సర్కిల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఈ గుంటకల రాకుని ఆహారంగా తీసుకున్నారా, ఎవరైనా కూర రూపంలో అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, ఎలాగైనా సరే తీసుకుంటే మాత్రం నాకు కంపల్సరిగా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎవరైనా కామెంట్ ఇస్తే మాత్రం నేను వాడడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. నాకు ఆ హెల్ప్ మాత్రం మీరు చేసి పెట్టండి. మీ పరిసర ప్రాంతాలు ఎవరైనా వాడినట్టయితే నాకు చెప్పిన వాళ్ళైతే తినొచ్చనే చెప్పారు. ఓకే అండి, ఇది గుంటకల రాక్ గురించి అయితే అద్భుతమైన నిజాలు. చక్కగా హెయిర్ ప్యాకు, మనకి హెయిర్ ఆయిల్, మనకింట్లో పప్పులో కూడా వాడుకోవచ్చు అనేసి నేను విన్నాను. ఇదండి గుంటగలగరాకు గురించి నిజం. అలాగే ఇదంతా మన గార్డెన్లోని మనం ఏమన్నా దీన్ని ఏమైనా కొని తెచ్చామా, సీడ్ తెచ్చామా, కష్టపడ్డామా, ఈ మొక్కను బ్రతికించడానికి ఏమైనా మనం ఒక కుండీ పెట్టామా, ఏమీ లేదండి. గార్డెన్ అంతా నాకుంది, మీకు చూపిస్తాను నేను. అదంతా ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను. అది హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అంటే అనేది ఈరోజు మరి వంటకు కావాలిగా, డైలీ ఏ రోజు వంటకు ఆ రోజు కూరగాయలు కట్ చేసుకుని వెళ్తుంటాను, కూరగాయలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఏవోటి. ఈరోజు నా రెసిపీ ఏంటనేది మీరు చూద్దరు, కానీ ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను. ఇదేంటంటే ఇప్పుడు ఈ మొక్కల్లో పుట్టేసింది కదండి, ఇప్పుడు ఇది ఎంత పెరిగిందంటే ఇది కూడా కొంత బలం లాక్కొనే ఉంటుంది కదా, ఇది కూడా కొంత బలం లాక్కొనే ఉంటుంది కదా ఇది. అలాగే ఇది కూడా ఇది దీని కనకాంబరాలు బలం తగ్గిపోద్ది, అందుకే నేను చేస్తా పూర్తిగా తీసేస్తున్నాను. తీసేసి చక్కగా వాడుకుంటుంది. ఇలా ఇరిచేస్తే కూడా వచ్చేస్తుందండి, అసలు హార్వెస్ట్ చేయక్కరే లేదు. ఇలా ఇరిచేసినా కూడా చక్కగా వచ్చేస్తుంది. మీరు తలకు పెట్టుకుందాం అనుకుంటే మాత్రం కొమ్మలతో కలిపి రుబ్బేసుకోండి, కొమ్మలు తీయక్కర్లేదు. ఉట్టి ఆకులే అంటే మనకు సరిపోవు కదా, ఉట్టి ఆకులు అయితే ఎక్కువ ఆకుంటే మంచిదే, తక్కువ ఆకుంటే మాత్రం ఆ పువ్వులు ప్లస్ ఆ కొమ్మలో కలిపి రుబ్బేయండి. ఇంకా మీ గార్డెన్లో కొంచెం గోరింటాకులు రెండు, మందారాకులు రెండు, మందారాకులు కొంచెం మెంతులు వేసేసి కొంచెం పెరుగు యాడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. తలకైతే మాత్రం మంచిగా పెట్టుకోండి. ఈరోజైతే మన హార్వెస్టు చక్కగా గుంటకలగ రాకు. ఇదిగోండి చూసారు, 2 కుండీల్లో ఎంత వచ్చింది. కానీ ఇది తింటారన్న విషయం అయితే నాకు ఇన్నాళ్ళు తెలియలేదండి, ఈ మధ్యనే తెలిసింది. గుంటకల రాకంటే చిన్నప్పుడు మా స్కూల్లోని ఏమిటంటే, స్కూల్లోని బ్లాక్ బోర్డ్కి పట్టికలు తెచ్చి చేసేవారు మా చిన్నప్పుడు అయితే. అతను దాన్ని ఏరుకురాడానికి కూడా వెళ్ళేవాళ్ళం మేము. ఇదిగోండి ఈ కవర్లో పెట్టాను కదా, చిన్న మొక్క దొరికితే ఈ కవర్లో పెట్టాను, ఎంత బాగా చక్కగా పెరిగిందనమాట. ఈ కూడా ఇంకా విషయం అండి, ఇది ఆన్లైన్లో చాలా కాస్ట్కి అమ్ముతున్నారండి, ఇటు పౌడర్సు, ఈ ప్లాంట్స్,
సీడ్స్, ఇంకా ఇప్పుడు ఆ బిజినెస్కి కాదేది కదా అనర్హం. మరి ఏమి దొరకని ఎక్కడ మరి గుంటకల రాకు దొరకనప్పుడు మరి మనం చేసేది అదే. ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువైపోయాయి కదండి. దీని సీడ్స్ మనకి ఎక్కడ రోడ్డు మీద కనిపిస్తే మనం పోల్చుకోవచ్చు కదా, మనం పోల్చలే పోతున్నాం కానీ రోడ్లు కాలువ గట్లు ఎక్కడ పడితే అటు పుట్టేస్తూ ఉంటుంది అనమాట. రెండు విత్తనాలు ఇలా పీక్కొచ్చి ఇదిగోండి చూసారు, ఇలా ఎండిపోయిన పూలన్నీ విత్తనాలే కదా, ఈ పూలన్నీ విత్తనాలే కదా, ఇవన్నీ తీసుకొచ్చి ఇలా చక్కగా నలిపేసి ఇలా మొక్కల్లో వేసేస్తే చక్కగాను పుట్టేస్తాయండి. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అవన్నీ తెలియదు కాబట్టి అవన్నీ ఎవరు పడతారులే అనేసి ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లోనే వీటి విత్తనాలు అమ్ముతున్నారు, వీటి పచ్చాకు కావాలని అమ్ముతున్నారు, వీటి పౌడర్స్ కూడా అమ్ముతున్నారు, గుంటకలకు రాకు పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఓకే అండి, మీరు అవన్నీ మనకు అక్కర్లేదు కదా, మనకేది మన గార్డెనర్స్కి అక్కర్లేదు, గార్డెనింగ్ చేయని వాళ్ళకి కావాలి అవన్నీ కూడాను. చక్కగా మనమే మన గార్డెన్లో నేను ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను, ఇంకా గార్డెన్ అంతా కూడా హార్వెస్ట్ చేస్తాను. అయితే గార్డెన్ అంతా కూడా నాకు ఉంది అన్నాను కదా, చూపిస్తాను రండి. గార్డెన్ అంతా కూడా మొక్కల్లో ఈ విధంగా పుట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది మొక్కల్లో, మనకి సాయిల్లో మనకి వేయకపోయినా కూడా పుడుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు చూసి పోల్చుకొని చక్కగా దాన్ని పెంచాలి అనుకుంటే వేరే కుండీలో పెట్టుకొని మంచిగా పెంచండి, లేదు అంటే అందులో వదిలేసినా కూడా పెరుగుద్ది చక్కగా. ఇది మనం ఏంటంటే ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ కాబట్టి మంచిగా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడికక్కడే నాకైతే మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. దీన్ని పౌడర్ చేసి కూడా చక్కగా దాచుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అనమాట. మీకు ఆ ఫ్లవరింగ్ కూడా కొన్ని రోజులు ఆగితే ఆ ఫ్లవర్ కూడా తెలిసిపోద్ది. అయితే నేను ఇప్పుడు ఎందుకు పీకేస్తున్నాను, పెంచొచ్చు అన్నారు కదా అనుకుంటున్నారా, నాకు పక్కన తీగజాతులు ఉన్నాయి కదా వాటికి బలం తగ్గిపోతుంది. నేను తీసేస్తున్నా, మళ్ళీ సాయిల్ మిక్సింగ్లు చేసి మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ వచ్చేస్తుందని ధైర్యం అనమాట. అందుకే నేను తీసేస్తున్నాను, నాకు ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటుంది. ఈ గులాబీ చెట్టు చూసారా, చిట్టి చిట్టి ముద్దుగా ఎంత బాగున్నాయో. దీని షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, దేశవాళీ గులాబీ ఇది. ఇది కొమ్మ పెట్టితే వచ్చేస్తుంది. జ్యోతి గారు అని ఒక ఆమె ఇచ్చారు పార్వతపురంలో, జ్యోతిగా చిన్న కొమ్మ ఇచ్చారు మంచిగా బతికి. ఇలాగ చెట్టు నిండా పూలేనండి, చూసావా ఎండిపోయి ఎండిపోతుంది, మామూలు మామూలుగా ఉన్నాయి. అలాగే ఇది బుల్లెట్ మిర్చి మొక్క కదా, ఇంతకుముందు మీ హార్వెస్ట్ చేసి చూపించాను. అందులో చక్కగా అది కూడా ఇందులో కూడా గుంటగలగా రాకు పుట్టేసిందండి. ఇది మంచి ఆయిల్, అసలు బయట చాలా మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ అండి. ఆకుల్ని చక్కగా ఆయిల్ వేసి మరిగి తలకు పెట్టుకుంటే చాలండి, చాలా ఎక్కువ ఖరీదుకి అమ్ముతూ ఉంటారు. ఇవి భృంగరాజ్ ఆయిల్ అనేసి, భృంగరాజ్ తైలం అని అమ్ముతుంటారు ఆయుర్వేద షాపుల్లో అక్కడను. అది తర్వాత మన చక్కగా ఏం అక్కర్లేదండి, మనమే అప్పటికప్పుడు మన గార్డెన్లో ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు అన్నీ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు కొంతైనా యూజ్ అయింది అనుకుంటున్నాను, నచ్చుద్ది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి, మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖను భవంతు. మీరిచ్చే లైక్లు, మీరిచ్చే కామెంట్సే నాకు ఈ ఛానల్ ముందు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. బాయ్.